ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ముందు ఒక కోరిక ఉండాలి మన లోపల. మనకు జాబ్ రావాలి లేదా మనం జీవితంలో ఒక ఉన్నత స్థితికి ఎదగాలన్న కోరిక కనుక ఉంటే మీరు ఏదైనా చేయగలుగుతారు. మీ అమ్మనో మీ నాన్నను ఇంకెవరో మీ మామయ్యనో మిమ్మల్ని తీసుకొచ్చి కోచింగ్ సెంటర్లను జాయిన్ చేస్తే అది దానివల్ల ఎవరు ఏ జాబ్ అనేది సాధించడం కష్టం. ఫస్ట్ మనకు ఒక కోరిక ఉండాలి, మనం సమాజంలో ఒక హోదాకు వెళ్ళాలి, ఒక పొజిషన్కు వెళ్ళాలి అనే ఒక కోరిక బలంగా ఉన్నప్పుడు మనకు ఒక మంచి సర్కిల్ అనేది ఏర్పడాలి. ఎవరైనా చదువుతాం కానీ మన చుట్టూ ఉన్న ఒక సమూహం మనల్ని ప్రభావితం చేస్తుంది. మనం ఒక గ్రూప్ 2 కానీ లేదా గ్రూప్ 1 కానీ ఒక ఎగ్జామ్ లేదా ఒక టార్గెట్ ఉన్నప్పుడు అట్లాంటి లైక్ మైండెడ్ పీపుల్ మన చుట్టూ ఉండాలి. ఉన్నప్పుడు మనకేమవుతుందంటే ఆ ప్రయాణం ఇంకొంచెం ఈజీ అవుతుంది. అట్లా అదొకటి మన సర్కిల్ను మంచి సర్కిల్ను ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత సిలబస్ పేపర్, ఖచ్చితంగా సిలబస్ పేపరు అది ఒక భగవద్గీత లాగా ప్రతిరోజు మన ముందు ఉండాలి. ప్రతిరోజు ఏ సిలబస్లో టాపిక్స్ ఉంటాయి, ప్రతి టాపిక్ ఈ టాపిక్లో ఏముంది, ఆ టాపిక్ సంబంధించిన టెక్స్ట్ బుక్లో ఏముంది దాని గురించి. టెక్స్ట్ బుక్స్ సాధారణంగా అప్డేట్ కావు. మనం అప్డేట్ కావాలంటే ఆ టాపిక్ మీద మనం ఇంటర్నెట్, మన అందరం మనం స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ అనే ఒక టాపిక్ తీసుకుంటే మనకు తయారైన తెలుగు అకాడమీ పుస్తకం కానీ ఇంకా లేదా ఇంకేమైనా ప్రైవేట్ పబ్లిషర్స్ కానీ ఒక 1 ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ ప్రింట్ అయి ఉంటాయి. లేటెస్ట్ ట్రెండ్స్ అందులో ఉండవు. కాబట్టి అట్లాంటి సమాచారాన్ని మనం స్మార్ట్ ఫోన్తోని మనం బ్రౌజ్ చేస్తూ గవర్నమెంట్ వెబ్సైట్స్కి వెళ్ళి, సంబంధిత గవర్నమెంట్ వెబ్సైట్స్కి వెళ్ళి మనం ఆ డేటాను తీసుకోవడం. మనకు తెలంగాణ అయితే తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్, ఇండియా అయితే ఇండియా వెబ్సైట్స్, ప్రతి డిపార్ట్మెంట్కి ఒక వెబ్సైట్ ఉంటుంది. మనం వెళ్ళి అక్కడ కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి, రిపోర్ట్స్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకొని చదువుకోవచ్చు. ఈ విధంగా ప్రతి అంశం మీద టెక్స్ట్ బుక్ ప్లస్ స్మార్ట్ ఫోన్ను నాకు తెలిసి నేను వాడినంత ఎక్కువగా ప్రిపరేషన్కి ఇంకెవరు వాడుండరు. అది నాకు బలమైన నమ్మకం. ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా నేను స్మార్ట్ ఫోన్లో చెక్ చేసుకునేవాడిని. రివిజన్ కూడా ఏదన్నా ప్రశ్న నాకు డౌట్ వస్తే స్మార్ట్ ఫోన్లో ఒకసారి రీచెక్ చేయడం, వికీపీడియాలో చూడడం, కన్ఫర్మ్ చేసుకోవడం. తర్వాత ఎక్కువ నెంబర్లు టెక్స్ట్ బుక్లు నేను నమ్మకపోయేది, ఎందుకంటే కొన్నిసార్లు టెక్స్ట్ బుక్లో నెంబర్స్ మిస్టేక్ అవుతాయి, ప్రింటింగ్ ఎర్రర్స్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా నేను గవర్నమెంట్ వెబ్సైట్స్కి వెళ్ళి అందులో ఆ వాల్యూస్ నెంబర్స్ కానీ ఇంకేమన్నా స్కీమ్స్ కానీ అవన్నీ కూడా నేను వెబ్సైట్ నుండి ఎక్కువ ప్రిపేర్ అయ్యేది. బుక్స్ మీద అంటే బుక్స్ అవసరమే, బుక్స్ లేకుండా మనం ప్రిపరేషన్ అనేది సాగదు. కానీ బుక్స్తో పాటు మనం ఈ స్మార్ట్ ఫోన్తో కూడా మనం ఎక్కువ అంటే సబ్జెక్టు పరిపూర్ణం చేయొచ్చు. ఒక టెక్స్ట్ బుక్ మీద ఆధారపడితే టెక్స్ట్ బుక్ ఒక 1 ఇయర్ క్రితం అయితే 1 ఇయర్ నుండి ఇప్పటి వరకు ఎన్నో అప్డేషన్స్ వస్తాయి ఆ టాపిక్లో, కరెంట్ ట్రెండ్స్ ఉంటాయి. అట్లాంటివి మనం టాపిక్ని మనం కనుక గూగుల్లో సెర్చ్ చేస్తే మనం న్యూస్ ఉన్నా మనకు అందులో రావడం జరుగుతుంది. ఇంకా ఫోన్లో మనం కొన్ని యూట్యూబ్ లెసన్స్ కూడా చూడొచ్చు, మంచి మంచి లెసన్స్ ఉన్నాయి యూట్యూబ్లో. యూట్యూబ్లో చూసి కూడా మనం ప్రిపరేషన్ అంటే టెక్స్ట్ మనం ప్రిపేర్ అయిన టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్కు యూట్యూబ్ లెసన్స్, ఇంకా ఇంటర్నెట్ యూజింగ్, వికీపీడియా, గవర్నమెంట్ వెబ్సైట్స్, ఆ టాపిక్ని మనం పూర్తిగా గ్రిప్ తెచ్చుకోవచ్చు. తర్వాత ప్రిపేర్ అయ్యేటప్పుడు సిలబస్లో వెయిటేజ్ అనేది చూసుకోవాలి. నేను 2007లో చేసిన తప్పేంటంటే ఒక జాగ్రఫీ ఉంటే ఒక ఆప్షనల్ లాగా ప్రిపేర్ అయ్యాను. జాగ్రఫీలో వచ్చేటి 15 ప్రశ్నలు, ఏపీ హిస్టరీలో 75 మార్కులు ఉంటుండే, అంటే 2007లో ఏపీ హిస్టరీ కన్నా ఎక్కువ నేను జాగ్రఫీ చదివాను. జాగ్రఫీ 2 బుక్లు అయ్యాయి, అంటే నేను సిలబస్ పరిధి దాటిపోవడం జరిగింది. తర్వాత నాకు అర్థమైంది అంటే నేను ప్రిపేర్ కావడం అనేది ఒక సైంటిఫిక్ వేలో లేదు. ఏది ఎంత చదవాలి, ఏది ఎక్కువ చదవాలి, ఏది తక్కువ చదవాలి, అంటే అది బ్యాలెన్స్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మనకు చాలా సమయం వృధా అవుతుంది, మనకు సరైన స్కోర్ రావడానికి కూడా వీలుండదు. ముఖ్యంగా ఆప్షనల్స్ని అంటే కంపల్సరీ పేపర్స్ని, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 క్షుణ్ణంగా చదవాల్సిందే. జనరల్ స్టడీస్ వెయిటేజ్ ఉంటుంది,
వెయిటేజ్ ఉన్నప్పుడు ఒక్కొక్క అంశంలో మనం ఏదైతే వీక్ ఉంటామో ఆ అంశంలో కొంచెం ఎక్కువ టైం కేటాయించుకోవడం, ఈజీ ఉన్న అంశాలకు కొంచెం తక్కువ టైం అయినా సరిపోతుంది. ఈ విధంగా జనరల్ స్టడీస్ని మీద కూడా గ్రిప్ సంపాదించాలి. కానీ జనరల్ స్టడీస్కి ఎక్కువ టైం ఇవ్వడం ద్వారా ఎంత ప్రిపేర్ అయినా జనరల్ స్టడీస్లో అది వాస్ట్ సిలబస్, దాన్ని మనం పూర్తిగా చదవడం అనేది ఉండదు. కాబట్టి మనకు మిగతా పేపర్లు పేపర్ టూ, పేపర్ త్రీ, పేపర్ ఫోర్ కంప్లీట్గా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద మనం గ్రిప్ తెచ్చుకుంటే, ఎందుకంటే అందు నుండి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ప్రశ్నలు. జనరల్ స్టడీస్లో మనము ఎన్ని ఎంత టాపిక్స్ ప్రిపేర్ అయినా ఒక్కొక్కసారి అవి రావచ్చు రాకపోవచ్చు. ఇది ఒకటి, సిలబస్ పరిమితి చూసుకొని ప్రిపేర్ కావాలి. నేను అభ్యర్థులకు ఇచ్చే ముఖ్య సలహా ఏంటంటే ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ వాడండి ప్రిపరేషన్లో. స్మార్ట్ ఫోన్ వాడడం వల్ల చాలా లాభం ఉంది. స్మార్ట్ ఫోన్ వల్ల ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకోవచ్చు ప్రిపేర్ అయ్యేవాళ్ళు, తర్వాత వెబ్ బ్రౌజ్ చేయొచ్చు డౌట్స్ మీద, గవర్నమెంట్ వెబ్సైట్స్కి వెళ్ళచ్చు, అనేక రిపోర్ట్స్ ఉంటాయి. కొన్నిసార్లు మనకు బయట దొరికిన మెటీరియల్ కూడా మనకు ఇంటర్నెట్లో కొన్ని డాక్యుమెంట్స్ రూపంలో లభించడం జరుగుతుంది. ఆ విధంగా మంచి మెటీరియల్ మనమే సొంతంగా తయారు చేసుకోవచ్చు. తర్వాత అది గవర్నమెంట్ వెబ్సైట్ నుండి తీసుకునే సమాచారం ఎక్కువ శాతం 100% అది కన్ఫర్మిటీ ఉంటుంది, అంటే అది విశ్వసించదగ్గ సమాచారం ఉంటుంది. కొన్నిసార్లు పుస్తకాలు చదివిన మనం ప్రైవేట్ పబ్లిషర్స్ తీసుకుంటాం, కొన్నిసార్లు ప్రింటింగ్ ఎర్రర్స్ ఉండొచ్చు, వృద్ధి రేటు ఇంకేమన్నా కొన్ని నెంబర్స్ ఇది మన ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ వెబ్సైట్స్, స్మార్ట్ ఫోన్ను వీలైనంత వరకు టెక్స్ట్ బుక్ ప్లస్ స్మార్ట్ ఫోన్ రెండింటిని యాడ్ చేసుకుంటూ చదవండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారు. ఆల్ ద బెస్ట్. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.